షర్మిల చంద్రబాబు బాణమే, ఇదిగో ఇదే నిదర్శనం. కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ఆర్ షర్మిల ఎవరి బాణమో తేలిపోయింది. ఆమె అచ్చంగా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తున్నట్లు అర్థమైపోయింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలే అయినా మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో తాను ఎవరి ప్రయోజనాలను రక్షించడానికి పనిచేస్తున్నానో చెప్పకనే చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్లే షర్మిల కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు తేలిపోయింది. తిరుపతి అనంతపురంలో షర్మిల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై చాలా ప్రశ్నలే సంధించారు. 2014 ఎన్నికలలో ఏపీ అభివృద్ధికి అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే అన్నింటినీ తొంగలో తొక్కిన నరేంద్ర మోడీని కేడీ అంటూ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలలో అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తానని, మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్ మాట తప్పారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వైఎస్ఆర్ ఎక్కడా? మాటను తప్పే జగన్ వైఎస్ఆర్కు వారసుడు ఎలాగవుతారని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రత్యేక హోదా సాధించలేకపోయారని, పోలవరం ప్రాజెక్టును కట్టలేదని అసెంబ్లీలో ప్రకటించినట్లు, 3 రాజధానులు నిర్మించలేదని అన్నారు. ఒక్క పరిశ్రమను కూడా జగన్ తేలేకపోయారని మండిపడ్డారు. వైఎస్ బీజేపీని వ్యతిరేకిస్తే జగన్ అదే బీజేపీకి బానిసగా మారిపోయాడన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో జగన్ చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. షర్మిల ప్రశ్నలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడే ఒక సందేహం మొదలైంది. 2014 మోడీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చింది ఎవరు? చంద్రబాబే కదా. మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే చంద్రబాబు ఏం చేశారు? హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని కేంద్రంతో ఒప్పందం చేసుకునేది చంద్రబాబు. కేంద్రమే నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరంను తన చేతుల్లోకి తీసుకునేది చంద్రబాబే. పోలవరం సోమవారం అంటూ 5 డ్రామాలాడింది చంద్రబాబే కదా. ఓటుకు నోటు కేసు దెబ్బకు మోడీకి చంద్రబాబు సరెండర్ అయిపోయారు కదా. 2014 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట తప్పిన మోడీని కేడీ అని సంబోధించిన షర్మిల మరి చంద్రబాబు ఫెయిల్యూర్ల గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు 5 పాలనను వదిలేసి 2019 అధికారంలోకి వచ్చిన జగన్ గురించి నోటుకొచ్చింది మాట్లాడేశారు. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికే రాష్ట్రానికి చంద్రబాబు చేయాల్సిన డ్యామేజ్ చేసేశారు. చంద్రబాబు 5 పాలనను షర్మిల ఎందుకు వదిలేశారు? జగన్తో పాటు చంద్రబాబును కూడా ప్రశ్నించుంటే, ఫెయిల్యూర్లను ఎండగట్టుంటే అప్పుడు న్యాయంగా ఉండేది. అలా చేయలేదు కాబట్టే షర్మిల అనే బాణం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు అర్థమైపోయింది.